हाय पिल्ललु बागुन्नारम्मा नेनु मी सुजात टीचर मनमु विनायक चवती पाठं गुरिंचि तेलुसुकुन्नाम कदम्मा अंदुलो कठिन पदालु रायिंचानु अर्थालु कूडा रायिंचानु कदा अंदरू रासुकोच्चारा चदुवुकुन्नारा पाठं चदिवारा कठिन पदालु अर्थालु कूडा नेर्चुकुन्नारम्मा ई रोजु पेजी नंबर 43 तीयंडम अंदरू कूडा पेजी नंबर 43 तीसारा पेजी नंबर 43 तीसिन तर्वात इक्कड पैन ओक पेराग्राफ इच्चारु चूडंडि చూసారా ఇక్కడ పైన ఒక పేరాగ్రాఫ్ ఉంది నేను చదువుతాను చూడండి ఇది ఇది ఏ అక్షరం అమ్మా ఆ ఇది ఏ అక్షరము ఆ కింది పేరాను చదవండి గీత గీసిన పదాలు తారుమారై ఉన్నాయి వాటిని ఉండవాల్సిన చోట ఉంచి చదవండి తిరిగి రాయండి అని ఇచ్చాడు ఈ కింది పేరు చదవాలి ఫస్ట్ మనం ఏం చేయాలి చదవాలి చదివిన తర్వాత ఇక్కడ కొన్ని పదాలు మీరు గమనిస్తున్నారా కింద గీత గీశారు చూడండి ఆ పదాలన్నీ కూడా తారుమారై ఉన్నాయి తారుమారు అంటే ఇక్కడ ఉండవలసిన పదము ఇక్కడ ఉంది ఇక్కడ ఉండవలసిన పదము ఇక్కడ ఉందన్నమాట ఆ విధంగా తారుమారై ఉన్నాయి వాటిని కరెక్ట్ ప్లేస్ లో సరైనటువంటి ప్లేస్ లో ఉంచి చోట ఉంచి చదవాలి చదివిన తర్వాత దాన్ని మనము తిరిగి రాయమని చెప్తున్నాడు నేను చదువుతాను వినండి అర్థమవుతుందమ్మా అందరూ కూడా టెక్స్ట్ బుక్ చూడండి పేజీ నంబర్ ఎంత అని చెప్పానో పేజీ నంబర్ ఎంత అని చెప్పానమ్మా 43 అని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు అని ఉంది ఇక్కడ ఇక్కడ ఏమనుంది ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు అని కానీ పూజలు అందుకున్న తర్వాత తిరిగి ఎవరు వస్తున్నారో వినాయకుడు కదా మనము ఇక్కడ ఏం రాయాలి తిరిగి చంద్రుడు అనే పదాన్ని ఇట్లా ఈ విధంగా గీత గీసిన తర్వాత దాని మీద మీరు తిరిగి అని రాయండి అక్కడ రాశారా ఇక్కడ పెన్సిల్తో నేను రాశాను చూడండి తిరిగి అని రాయండి అమ్మా చంద్రుడి దగ్గర తిరిగి అని రాయండి చంద్రుడు ఆ పదం మీద చిన్నగా ఇట్లా గీత పెట్టండి దానిపైన తిరిగి అని రాయండి రాశారా వస్తున్నాడు ఇప్పుడు చదవండి ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని తిరిగి వస్తున్నాడు అయిందా కరెక్ట్ చదివారు ఇప్పుడు చంద్రుడి దగ్గర తిరిగి లేదు కాబట్టి మనం తిరిగి పెట్టాం కదా అన్నా సరైన పదం రాశాం కదా తిరిగి వస్తున్నాడు దారిలో వినాయకుని బాణ పొట్టను చూచి పురాణాలు నవ్వాడట అయితే ఇక్కడ మనకి ఏ పదం ఉండాలి సరైనటువంటి పదము చంద్రుడు రావాలి ఏమని రావాలి నాన్న చంద్రుడు రావాలి పురాణాలు ఉంది కదా అక్కడ పురాణాల పైన గీత గీయండి తర్వాత చంద్రుడు అని రాయండి చూడండి నేను చంద్రుడు అని రాశాను అక్కడ కనిపిస్తుందా రాశారందరూ చంద్రుడు నవ్వాడట అని రావాలి మనకు ఏమని రావాలి వినాయకుని బాణ పొట్టను చూచి చంద్రుడు నవ్వాడట ఇది సరైనటువంటి పదము కానీ మనకు చంద్రుడు స్థలంలో ఏమని వచ్చింది ఏ పదం వచ్చింది పురాణాలు వచ్చాయి తప్పు కదా దానిపైన గీత గీసి చంద్రుడు అని రాయండి సరైన పదం అది అర్థమవుతుందమ్మా ఇక తర్వాత చూడండి దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి పూజాక్షతలు వస్తాయని శపించింది చూడండి వినాయకుని చూచి ఎక్కిరిస్తూ చంద్రుడు నవ్వాడు కదా ఆయన యొక్క బాణ పొట్ట పొట్ట అంటే పెద్దగా ఉంటుంది చూడండి బాణ పొట్టలాగా పెద్ద పొట్ట ఆ పొట్టను చూసి చంద్రుడు వెక్కిరింతగా నవ్వాడంట అబ్బాయి నీ ఆకారం చూడడానికి ఏ విధంగా ఉంది నీ పొట్ట చూడు ఏ విధంగా ఉందో పెద్దగా ఉంది ఇంత పెద్ద పెద్ద పొట్ట బాణ పొట్ట అని ఇట్లా వెక్కిరిస్తూ చంద్రుడు నవ్వాడంట చంద్రుడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు కదమ్మా అందుకనే వినాయకుని రూపాన్ని చూసి చంద్రుడు నవ్వాడంట అయితే ఆ విధంగా చూసిన దా కోపించిన పార్వతీదేవి ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా ఎక్కిరిస్తే తల్లి ఊరుకుంటుందా ఊరుకోదు కదా అందుకనే కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుని చూసిన వారికి పూజాక్షతలను రాసింది కదమ్మా అక్కడ పూజాక్షతలు కాదు నీలాప నిందలను రాయండి నీలాప నిందలు ఇక మీకు కనిపించకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది చూడండి నీలాప నిందలను ఈ నీలాప నిందలు ఇక్కడ రాయాలి పూజాక్షతలను కొట్టేయండి అక్కడ పెన్సిల్తో చిన్న గీత గీసి దానిపైన నీలాప నిందలను రాయాలి అర్థమవుతుందని మళ్ళీ చదువుతాను చూడండి దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుని చూసిన వారికి నీలాప నిందలు వస్తాయని చెప్పించింది అవునా నీలాప నిందలు వస్తాయని చెప్పించింది కానీ మనకి ఇక్కడ ఏ పదం ఇచ్చాడు పూజాక్షతలు వస్తాయని చెప్పించింది అని ఇచ్చాడు తప్పు కదా అది మనమైతే పూజాక్షతల దగ్గర ఏమని పదం రాయాలి నీలాప నిందలని రాయాలి అర్థమవుతుందమ్మా దానికి భయపడిన మునులు దేవతలు తిరిగి చేయమని కోరారు చూడండి అర్థం చేసుకోండి దానికి భయపడిన మునులు దేవతలు తిరిగి చేయమని కోరారు తిరిగి తప్పు కదా
అయితే అక్కడ ఏమొస్తుంది? మనకు శాప పరిహారం చేయమని కోరారు పార్వతీదేవిని. శాప పరిహారం చేయమని కోరారు. చూడండి, శపించింది కదా, చంద్రుని శపించింది కదా, దానికి భయపడిన మునులు దేవతలు శాప పరిహారం చేయమని కోరారు. తిరిగి అని ఉంది కదమ్మా, దానిపైన పెన్సిల్తో ఈ విధంగా సన్నగా గీత గీసి దానిపైన శాప పరిహారం అని రాయండి. రాశారందరూ? పెన్సిల్తో రాయండి అమ్మా, శాప పరిహారం అని రాయండి. మునులు దేవతలు శాప పరిహారం చేయమని కోరారు. ఇప్పుడు సరిగా వచ్చిందా? అవునా, సరిచేసి రాసాం కదా. పూజలు చేసి నీలాప నిందలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు శాప పరిహారం చెబుతున్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా తప్పు, అవునా? ఇప్పుడు చూడండి, పూజ చేసి పూజాక్షతలు రావు. ఇప్పుడు నీలాప నిందలు ఉంది కదా అక్కడ, ఆ పదం కింద గీత గీసి చూడండి, నీలాప నిందలు ఉంది కదా, ఆ నీలాప నిందలు దానిపైన పెన్సిల్తో ఈ విధంగా గీసి అక్కడ పైన ఏం రాస్తారు? పూజాక్షతలు అని రాయండి పెన్సిల్తోటి. పూజాక్షతలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శాప పరిహారం అని ఇచ్చాడు కింది లైన్లో, అది తప్పు. దానిపైన గీత గీసి మీరేం రాస్తారు? పురాణాలను రాయాలి. అర్థమవుతుందమ్మా? చూడండి, ఈ పదాలన్నీ తారుమారై ఉన్నాయి కదా, తారుమారై ఉన్న దగ్గర మనం ఏం చేయాలి? సరైన పదాలు ఉండవలసినటువంటి చోట ఉంచి చదవాలి, తిరిగి రాయాలి. ఇప్పుడు మనం సరైన పదాలు తిరిగి అక్కడ ఉంచాం కదా, ఏ పదం ఎక్కడ వస్తుందో రాసాం కదా పెన్సిల్తోటి. చూడండి, ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడి దగ్గర తిరిగి అని రాశాము. తిరిగి వస్తున్నాడు, దారిలో వినాయకుని బాణపొట్టం చూచి, పురాణాలు ఉంది కదా, పురాణాల పైన మనం ఏం రాస్తాం? చంద్రుడు అని రాశాం కదా. చంద్రుడు నవ్వాడట. దాన్ని కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుని చూసిన వారికి నీలాప నిందలు వస్తాయని శపించింది. దానికి భయపడిన మునులు దేవతలు శాప పరిహారం చేయమని కోరారు. పూజ చేసి పూజాక్షతలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయంట. ఇప్పుడు సరిచేసి రాశాం కదా. ఇప్పుడు ఏ చూడండి, వాటి తారుమారై ఉన్నాయి కదా, వాటిని ఉండవలసిన చోట ఉంచి చదవండి, తిరిగి రాయనని. మనం చూడండి, ఆ పదాలను సరైన చోట ఉంచి తిరిగి రాశాం కదా, తిరిగి రాసిన తర్వాత చదివాం కదమ్మా, తర్వాత మళ్ళీ ఏం చేయాలి? తిరిగి రాయాలి. చూడండి, నేను రాశాను, మీరు కూడా ఇది నోట్బుక్లో రాయండి, వినాయక చవితి అని రాయండి పైన. నోట్బుక్లో ఏమని రాస్తారు ఇప్పుడు చూడండి, ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని తిరిగి వస్తున్నాడు. తిరిగి చూడండి, తిరిగి ఇది సరిచేసి రాశాం కదా. తిరిగి వస్తున్నాడు, దారిలో వినాయకుని బాణ పొట్టను చూచి చంద్రుడు, ఇప్పుడు చంద్రుడు కరెక్ట్ చేసి రాశాం కదా అక్కడ, చంద్రుడు నవ్వాడట. దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు, ఇది సర్జెస్ రాశాం కదా అక్కడ, నీలాప నిందలు వస్తాయని శపించింది. దానికి భయపడిన మునులు దేవతలు శాప పరిహారం చేయమని కోరారు. పూజ చేసి పూజాక్షతలు తలపై, చూడండి పూజాక్షతలు ఈ పదాలను సరైన చోట ఉంచి రాశాం కదా, పూజాక్షతలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు నేను గీత గీసినటువంటి పదాలు సరైన చోట ఉంచి రాశాం కదా టెక్స్ట్ బుక్లో, అవన్నీ కూడా సరిచేసి రాసిన తర్వాత నేను మళ్ళీ చక్కగా నేను రాశాను చూడండి, ఈ విధంగా మీరు నోట్బుక్లో రాయండి. అర్థమవుతుందమ్మా? ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉంది కూడా చదవండి, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుతాను, వినండి. ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు. నేను తప్పుగా ఉన్నాయి చదువుతున్నాను, మళ్ళీ సరిచేసి చదువుతాను, వినండి. ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని చంద్రుడు వస్తున్నాడు. దారిలో వినాయకుని పొట్టను చూచి పురాణాలు నవ్వాడట. దాన్ని కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుని చూసిన వారికి పూజాక్షతలు వస్తాయని శపించింది. దానికి భయపడిన మునులు దేవతలు తిరిగి చేయమని కోరారు. పూజ చేసి నీలాప నిందలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని శాప పరిహారం చెబుతున్నాయి. ఇప్పుడు నేను చదివింది ఏ విధంగా ఉంది? అక్షరాలని తారుమారై ఉన్నాయి కదా, వాటిని నా విధంగానే చదివాను. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మనం సరిచేసి ఏమని రాశాం చూడండి. ఇక్కడ మొదటగా చంద్రుడు వస్తున్నాడని ఉందిగా, చంద్రుడి దగ్గర మనం ఏం రాశాం? తిరిగి అని రాశాం, అవునా? ఈ పదాన్ని సరైన చోట ఉంచి సరిచేసి రాశాం.
అలాగే చూడండి ఇక్కడ పురాణాలను ఉంది. పురాణాల దగ్గర ఈ పదం మనం చిన్న గీత గీసి కొట్టేసిన తర్వాత చంద్రుడు అని రాశాం కదా, సరిచేసి రాశామా? ఇక్కడ పూజాక్షతలు, ఆ పూజాక్షతల దగ్గర దానిపైన ఈ విధంగా సన్న గీత గీసి నీలాపనిందలు, నీలాపనిందలని పెన్సిల్తో రాయాలి, సరిచేసుకొని. తర్వాత ఇక్కడ చూడండి తిరిగి, తిరిగి అని ఉంది కదా ఇక్కడ, ఏం చేయాలి మనము? శాప పరిహారం. పార్వతీదేవి దగ్గరికి ఏమని కోరారు వెళ్ళి అందరూ మూనుల దేవతలు? చంద్రుడికి శాపం పెట్టారు, పెట్టారు కదా మాత, తిరిగి శాప పరిహారం చెయ్యండి అంటే ఆ శాపాన్ని ఏ విధంగా తొలగించుకోవాలో దాని మార్గం చెప్పండి అని కోరారు కదా. ఇక్కడ ఏం చేయాలి? శాప పరిహారం అని రాయాలి. ఈ తిరిగి అనే పదాన్ని పెన్సిల్తో ఈ విధంగా కొట్టేసి శాప పరిహారం అని చేయ రాయండి అక్కడ. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, నీలాప నిందలను ఉంది ఇక్కడ. నీలాప నిందలు ఈ పదాన్ని ఈ విధంగా పెన్సిల్తో గీసిన తర్వాత పైన పూజాక్షతలను రాయాలి. ఏమని రాస్తారో పెన్సిల్తో సరిచేసి రాయాలి కదా, తారుమారు ఉన్నాయి కదా ఈ పదాలు, పూజాక్షతలను రాయండి. తర్వాత చూడండి ఇక్కడ చూడండి అమ్మా, ఎలాంటి నీలాప, ఇక్కడ చూడండి పురాణాలు, శాప పరిహారం ఉంది కదా ఇక్కడ, శాప పరిహారం ఈ పదాన్ని పెన్సిల్తో ఈ విధంగా చిన్న గీత గీసి పురాణాలు అని రాయాలి. అవునా? ఇప్పుడు తారుమారున్నటువంటి పదాలు మనం సరిచేసి రాసాం కదా, ఈ సరిచేసి రాసిన తర్వాత ఏం చేయమని చెప్పాడు? తిరిగి మళ్ళీ రాయాలి, తిరిగి మళ్ళీ రాయాలి. తిరిగి రా దేంట్లో రాస్తారు మీరు? నోట్బుక్లో రాయాలి. అర్థమవుతుందా? నోట్బుక్లో రాసి మళ్ళీ ఒకసారి దాన్ని చదవండి మీరు, నేను చదువుతాను మళ్ళీ చూడండి, సరేనా? ఇప్పుడు ఆ పదాలన్నీ తారుమారైనటువంటి పదాలు సరైన చోట ఉంచి తిరిగి రాసాం కదా, తిరిగి రాసి చదువుతున్నాం కదా. ఇప్పుడు చూడండి, చదువుతున్నాను నేను, అందరు కూడా నోట్బుక్ చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, తిరిగి రాశాను అన్నీ కూడా ఇవి చూడండి. ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని తిరిగి వస్తున్నాడు. దారిలో వినాయకుని బాణపొట్టను చూచి చంద్రుడు నవ్వాడట. దానికి కోపించిన పార్వతీదేవి చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాప నిందలు వస్తాయని శపించింది. దానికి భయపడిన మూనులు దేవతలు శాప పరిహారం చేయమని కోరారు. పూజ చేసి పూజాక్షతలు తలపై ఎవరు చల్లుకుంటారో వారికి ఇలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? ఇప్పుడు ఆ తారుమారైనటువంటి పదాలన్నీ కూడా సరైన చోట ఉంచి రాశాం కదా, సరైన చోట ఉంచి రాసి చదివి తిరిగి రాశాం కదా. ఇది మీరు ఏం చేస్తారు? నోట్బుక్లో రాయండి. అర్థమవుతుందమ్మా? నోట్బుక్లో చక్కగా రాయండి. టెక్స్ట్ బుక్లో రాశారు కదా తారుమారైనటువంటి పదాలు, పెన్సిల్తో సరిచేసుకున్నారు కదమ్మా. ఆ మళ్ళీ రాసిన తర్వాత చదివిన తర్వాత ఈ విధంగా సరిచేసినాక ఈ విధంగా మొత్తము రాయండి, తిరిగి రాయండి నోట్బుక్లో. అర్థమవుతుందమ్మా? మొదటగా టెక్స్ట్ బుక్లు ఈ విధంగా చేయండి, తర్వాత నోట్బుక్లో రాయండి. ఇప్పుడు ఒకరోజంట, ఇప్పుడు నేను దీన్ని వివరిస్తాను చూడండి, ఒకరోజంట వినాయక చవితి రోజంట వినాయకుడు దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు అందుకున్న తర్వాత, పూజ చేయించుకున్న తర్వాత తిరిగి వస్తున్నాడంట, తిరిగి వస్తున్నాడంట. దారిలో వినాయకుని బాణపొట్టను చూచి చంద్రుడు నవ్వాడట. చూడండి, వస్తున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు దారిలో వస్తున్నాడు కదా వినాయకుడు, ఎవరు వస్తున్నారు? వినాయకుడు వస్తున్నాడు. అయితే వినాయకుని ఆకారం ఎట్లా ఉంటుంది? ముఖానికి తొండం ఉంటుంది, పొట్ట చాలా పెద్దగా ఉంటుంది, అవునా? ఆ పొట్టను చూచి, ఆ వినాయకుని ఆకృతిని చూచి, ఆకారం చూచి చంద్రుడు నవ్వాడంట. ఎట్లా ఉన్నాడు చూడు, ముఖానికి తొండం ఉంది ఇట్లా పాములాగా, పొట్టనేమో ఇంత పెద్దగా ఉంది, చూడడానికే చాలా వికారంగా కనపడుతున్నాడు, అసహ్యంగా కనపడుతున్నాడు, హహహా అని చంద్రుడు నవ్వాడట. అయితే దానికి కోపించిన పార్వతీదేవి, అయితే పాపము చంద్రుడు వినాయకుని చూచి ఆ విధంగా నవ్వాడు కదా, పాపం వినాయకుడు తల్లి దగ్గరికి పోయి ఇవి చెప్పుకున్నాడు కావు, చెప్పాడు నన్ను ఈ విధంగా చంద్రుడు చూచి హేళన చేశాడు, నవ్వాడు అని చెప్తే ఏమైంది? పార్వతీదేవికి తెలిసిపోతుంది కదా. పార్వతీదేవి ఏం చేసింది? ఆహా, నా కొడుకును చూసి నువ్వు హేళనగా చేస్తావా, నువ్వు అందంగా ఉన్నావని నీకు అహంకారము, అందుకని నీకు శపిస్తున్నాను. వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు నీలాప నిందల పాలవుతారని శపించింది. అయితే వినాయక చవితి రోజంట చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో అప్పుడు వాళ్ళందరూ నీలాప నిందలు పాలవుతారని చెప్పించిందంట. ఆ శాపానికి భయపడిన మునులు దేవతలు అందరు కూడా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారంట, వేడుకున్నారంట. చంద్రుని శాపించావు కదా, శాప పరిహారం కూడా చెప్పమని వేడుకున్నారంట. దాని యొక్క శాపం పోగొట్టుకోవడానికి చంద్రుడు ఏం చేయాలని అడిగారంట. అయితే చూడండి,
పార్వతీదేవి ఏం చెప్తుంది? వినాయక చవితి రోజు పూజ చేసి ఆ పూజ పూర్తయిన తర్వాత ఎవరైతే ఆ పూజ క్షతలు తలపై చల్లుకుంటారో వారికి ఎలాంటి నీలాప నిందలు రావని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయంట. పార్వతీదేవి చూడు, ఆ రోజు వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలు తెలుసు కదమ్మా, పూజా అక్షింతలు, ఆ అక్షింతలు తలపై ఎవరు చల్లుకుంటారో వాళ్ళకి ఎలాంటి నీలాప నిందలు రావని మన పురాణాలు చెబుతున్నాయని ఉంది. అర్థమవుతుందమ్మా? ఇది ఏం చేస్తారు, నోట్బుక్ లో రాసుకొని రండి తిరిగి. అర్థమవుతుందా? వినాయక చవితి అని రాయండి, నోట్బుక్ లో రాసుకొని రండి. అర్థమవుతుందమ్మా? సరే పిల్లలు.